ఏంటని సంబంధం దీంట్లో అసలు అంటే గురువు కలిసి ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ సహజంగా అడుగుతారు కదా లేదా వాళ్ళైనా అడగాలి ఏంది మనం మీరు చెప్పారు కదా అని కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది కదా పదిహేను రోజులు అంటే ఒకటో తారీఖు అంటే చాలా రోజులు ఉంది ఇచ్చేస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే నిన్న ఈ డబ్బులు ఒకటి ఐదు వేల కోట్ల దాకా వచ్చినాయి చేతికి పన్నుల్లో కింద డబ్బులు వచ్చినాయి ఈ లోన్ కి సంబంధించిన అప్రూవల్ ఉంది ఇంకొక ఆరు వేల రూపాయల దాకా ఐదు ఆరు వేల కోట్లు వస్తాయి ఈ నెలలో లోన్ కి ఆల్రెడీ జగన్ లోనే అప్లై చేశారు దశల వారీగా ఓకే చేసింది అది ఆ డబ్బులు కూడా వస్తాయి ఈ నెల నాకు తెలిసి ఒకటో తారీఖు జీతం ఒకటో తారీఖు పెన్షన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అవ్వచ్చు అనుకుంటున్నాను అంటే మెయిన్ ఉద్యోగులు పింఛన్ దారులు ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆయన కూడా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు లేదు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఇది కూడా స్టార్ట్ చేయాలంటే అవుతదా రేపు ఒకటో తేదీ నుంచి ఒకటో తారీఖుకి ఇప్పుడు ఒకటో తారీఖుకి దీనికి సంబంధం లేదు కదా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఒకటో తేదీనే జీతాలై పడాలి కదా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కాదు కదా అదేంటి పరిపాలన గాడిలో పెట్టడం ఒకటో తారీఖు జీతాలు పడ్డప్పుడు పరిపాలన గాడిలో పడిందని ఉద్యోగులు సంతృప్తి పడతారు అది చేసేస్తారు అదే సందర్భంలో ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వడం ఈ లోపు ఇంకా టైం పద్దెనిమిది రోజులు దాకా ఉంది కదా ఈ పద్దెనిమిది రోజుల్లోపు వాలంటీర్ల సిస్టమ్ సెట్ చేసుకోవాలి అదొక ఒక తయారు చేసుకోవాలి ఫార్ములా తయారు చేసుకోవాలి ఎవరిని పెట్టాలి